ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపే మున్నది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చెఫ్ మహేష్ గారు చెప్తారు. బాగా ఆడుకునే వాళ్ళం గవ్వలు, అచ్చంగిల్ల అండ్ వామన గుంట, జువ్వాలాట, ఇలా దుబాయలక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరు కూడా సేఫ్గా సెక్యూర్గా ఇంట్లోనే ఉండండి, ఓకేనా? స్టే హోమ్ స్టే సేఫ్ అన్న పద్ధతిని అయితే పాటించండి. అండ్ ఎలా అవుతుంది ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, లేకపోతే ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కానీ అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ ఎలా అవుతుంది? నాకైతే ఫుల్ మెస్అప్ అని చెప్పాలి. సో ఇంట్లోనే ఉంటున్నాం కదా, అసలు టైం ఎలా గడిచిపోతుందో అయితే తెలియట్లేదు తెలుసా. లేచేసరికి లంచ్ టైం అయిపోతుంది. సో లంచ్ టైంకి బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ టైంకి లంచ్ అన్నట్టుగా అవుతుంది. కొన్నిసార్లు అయితే మాత్రం వీకెండ్స్ అయితే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు. బై ద వే చెప్పలేదు, ఇది వచ్చేసి ఫ్రైడే అనమాట. సో టైం వచ్చేసి 9 అలా అవుతుంది. సో ఇప్పుడు అయితే డిన్నర్కి చేస్తున్నాము అనమాట. సో నాకు కలిసి మీ అందరికీ కూడా అలానే అవుతుందేమో కదా, ఎందుకో అలా అయిపోతుంది. అండ్ దట్టు కొంచెం క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో ఉంటున్నాం కదా, సో తెలియట్లేదు టైం అయితే. అండ్ ఆల్సో తొందర తొందరగా పరిగెడుతూ ఉండింది టైం. ఒక జస్ట్ 10 నిమిషాలు అలా కూర్చున్నాం అని ఫీల్ అయ్యే లోపల అది గంట అయిపోతుంది. సో మీకు కూడా అలానే అవుతూ ఉంటుందేమో కదా. సో ఇప్పుడు వచ్చేసి డిన్నర్ టైం కదా. డిన్నర్ ఏం చేద్దాము అని అనుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు కర్రీ కానీ రైస్ కానీ ఏం తినకుది కావట్లేదు, చపాతి కూడా ఏం తింటాంలే అని ఆలోచిస్తూ ఉంటే బ్రెడ్ చేసుకుందాం, శాండ్విచ్ చేసుకుందాం అని అనిపించింది అనమాట. అన్ని వెజ్జీస్ కూడా ఉన్నాయి లక్కీగా అయితే. సో అదే చేద్దాం కదా అని ఇంకా అనుకున్నాం. సో కిచెన్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నా, అందుకే ఇంట్రో లాగా స్టార్ట్ చేద్దామని ఇక్కడ స్టార్ట్ చేశాను. నేను అదే సెలబ్రిటీస్ వీడియో చూస్తూ ఉన్నాను అనమాట. అందరు కూడా కుక్ విత్ మీ అని కిచెన్లోకి వెళ్ళి గరిటలు పట్టుకున్నారు కదా. సో యా, అది కూడా కొంతమందికి అయితే స్ట్రెస్ బస్టర్గా కూడా వర్క్ చేస్తుంది కదా నిజంగా. అండ్ మీరు ఎవరైనా కనుక ట్రై చేయకపోతే పర్లేదు, ఏం పర్లేదు, హ్యాపీగా వెళ్ళి కిచెన్లో మీ మదర్స్ కానీ వైఫ్స్కి కానీ ఇంట్లో ఫ్యామిలీకి చక్కగా హెల్ప్ చేయండి, ఓకేనా? సరే అయితే నేనైతే ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోతున్నాను. ఈరోజు వచ్చేసి వీకెండ్ కదా, సో అందుకే మహేష్ కూడా ఉన్నారు నాతో. ఏం రెసిపీ చేయిస్తావు మహేష్ నా చేత? ఈ రోజు డిన్నర్ వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ అని చెప్పాలి, ఎందుకంటే చాలా రోజుల నుంచి బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ తింటలేదు. సో నేను మా వీడిని బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ చేయమని అడిగాను. రేపు చేయడానికి కూడా ఉండదు, ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ రేపే కనుక. సో టుడేస్ అవర్ డిన్నర్ ఇస్ బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్, హెల్దీ అండ్ టేస్టీ, యమ్మీ. మహేష్ నాకైతే నువ్వు కిచెన్ లో ఉన్నావు అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒక మోరల్ సపోర్ట్ తెలుసా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపే మున్నది, ఇద్దరు ఒకటే చేయి కలిపితే తర్వాత ఎదురేమున్నది మనకు బెదురేమున్నది. సరే గైస్, జోక్స్ పార్ట్, విల్ స్టార్ట్ కుకింగ్ శాండ్విచ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మహేష్ చెప్పచ్చు కదా. టమోటా, క్యాప్సికమ్, ఆనియన్. అలా చెప్పకూడదు, మన కుకింగ్ ఛానల్స్ చూస్తావా, అలా చెప్పాలి, రౌండ్ గా కట్ చేసుకున్నా. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చెఫ్ మహేష్ గారు చెప్తారు. టమోటాస్ ని రౌండ్ గా కట్ చేసుకోవాలి, క్యాప్సికమ్ ని నిలువుగా కట్ చేసుకోవాలి, ఆనియన్స్ ని కూడా నిలువుగా చిన్న చిన్నవి నిలువుగా కట్ చేసుకోవాలి. ఇట్స్ బ్రెడ్, ఇట్స్ బ్రౌన్ బ్రెడ్. గైస్ బ్రౌన్ బ్రెడ్ ట్రై చేయండి, నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఎటు గ్రిల్ చేస్తాం గనక మంచిగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. నిజంగా కదా, కిచెన్ లో ఇద్దరు ఉంటే ఈజీగా టక్ టక్ పనులు అయిపోతాయి. అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చేసి ఎక్కువ టైం పాస్ అవ్వదు కదా, సో మీరు కూడా కిచెన్ లోకి జస్ట్ అలా అడుగు పెట్టి హెల్ప్ చేయండి, ఓకేనా? నిజంగా యూ లైక్ ఇట్. చూడండి హబ్బీ ఎంత హెల్ప్ చేస్తున్నారు. సో మహేష్ వచ్చేసి శాండ్విచ్ కి అరేంజ్ చేస్తున్నారు, నేను ఒకసారి కెమెరాని అటు తీసుకెళ్ళిపోతా. ఈ శాండ్విచ్ అయితే చాలా సింపుల్గా పెట్టాము అండి, చాలా తక్కువ వెజెస్ ఉన్నాయి. మీకు ఖాళీ అనుకుంటే మీకు ఇష్టమైన వెజెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు, చాలా 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 సింపుల్. అండ్ సీజనింగ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే బేసిక్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడాను. మహేష్ ఒకసారి ఎలా పెట్టాలో చెప్పవా, ఎప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తాను కదా.
సో బట్ ఇప్పుడు నువ్వు చెప్తే బాగుంటుంది. బ్రెడ్స్ని తీసుకొని వాటిపైన టమాటాస్, మనం ఇంతకు ముందు రౌండ్లో కట్ చేసుకున్న టమాటాస్ తీసుకొని టమాటాస్ని పెట్టుకొని వాటిపైన క్యాప్సికమ్, ఆనియన్స్, చీజ్, ఉప్పు, కారం అన్నీ వేసుకొని మన బ్రౌన్ బ్రెడ్ రెడీ చేసాము. చేసుకొని పైన బ్రెడ్ పెట్టేసుకున్నాం అంతే. చాలా ఈజీ. ఈ రెసిపీ ఎవరు చెప్తారు మహేష్ నీకు? ఇది వచ్చేసి కాఫీ కొట్టిన రెసిపీ తెలుసా? మా ఆఫీస్లో నేను ఇండియాలో వర్క్ చేసేటప్పుడు ఆఫీస్లో చేసేవాళ్ళు అనమాట. అబ్బా ఎంత ఇష్టమో నాకైతే, నాకు బ్రెడ్ అనేది అలవట్లేదు, కానీ అక్కడ చూసి నేర్చుకున్న రెసిపీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే పొటాటో ఉంటుంది కదా, మ్యాష్డ్ పొటాటో, కుక్డ్ పొటాటోని కింద లేయర్గా స్ప్రెడ్ చేస్తారు అనమాట. ఎందుకులే హెల్దీని హెల్దీగానే ఉంచుదాం కదా అని చెప్పి మేము అది పెట్టకుండా చేసేస్తున్నాం. నిజంగా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సరే అయితే ఇప్పుడు శాండ్విచ్ పెట్టేశారు కదా, దాన్ని వచ్చేసి మేము తవ్వా మీదే గ్రిల్ చేసేస్తాము అనమాట. మాకైతే శాండ్విచ్ మేకర్ ఉంది, మినీ శాండ్విచ్ మేకర్ అని చెప్పచ్చు, బట్ మాకైతే తవ్వా మీద కాలితేనే ఇష్టం. సో మేమైతే అలానే చేస్తాం. సో పాన్ పెట్టేసుకున్నాను, దాంట్లో వచ్చేసి కొద్దిగా బటర్ యాడ్ చేశాను అనమాట. సో జస్ట్ మధ్యలోకి స్ప్రెడ్ అయ్యేటట్టు మూవ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం పెట్టుకున్న బ్రెడ్ని తీసుకొచ్చి జస్ట్ అలా నొక్కుతూ కొద్దిగా తిప్పాలి అనమాట. సో దట్ ఆ బటర్ మొత్తం అన్ని సైడ్స్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో అందువల్ల తిప్పుతున్నాం. లేదు మీరు పెట్టేటప్పుడే కింద స్ప్రెడ్ చేసేసి, ఐ మీన్ బ్రెడ్కి స్ప్రెడ్ చేసేసి పెడదాము అనుకున్న దట్స్ ఫైన్, బట్ ఇదైతే చాలా ఈజీ అని చెప్పచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ ఏమో స్లో ఫ్లేమ్లో ఇలా నొక్కుతూ, 5 మినిట్స్ అవసరం లేదు, జస్ట్ ఒక 3-4 మినిట్స్ అలా నొక్కుతూ కాల్చాలి అనమాట. అండ్ ఇక్కడైతే కాలిపోయింది కదా, అందుకని ఫ్లిప్ చేసేసాను. అండ్ నెక్స్ట్ సైడ్ కూడా అంతే బటర్ వేసాను. లేదు ఇది కూడా మేము బ్రెడ్కే పూసేస్తాము అనుకున్న దట్స్ ఫైన్, ఏ ప్రాసెస్ అయినా పర్లేదు, మొత్తానికైతే బటర్ వేయాలి అనమాట కాలడానికి. అండ్ ఇక్కడైతే మొత్తం ఈవెన్గా అలా స్ప్రెడ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. పైన బ్రెడ్ని అయితే అలా నొక్కుతూ ఉండాలి, సో దాట్ లోపల ఉన్న వెజిటేబుల్స్ యొక్క మాయిశ్చర్ మొత్తం కూడా డ్రై అయిపోతుంది అండ్ మంచిగా కుక్ అవుతాయి అనమాట. అండ్ మేము వచ్చేసి చీజ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాం కదా, మీకు కావాలి అనుకుంటే షీట్ ఆఫ్ చీజ్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. అండ్ మా శాండ్విచెస్ అయితే రెడీ అయిపోయాయి. నిజంగా యమ్మీగా ఉన్నాయి తెలుసా, చాలా బాగున్నాయి. శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. సో చూడాలి టేస్ట్ ఎలా ఉంటుంది అని. చెఫ్ చేశారు కాబట్టి, అది మాస్టర్ చెఫ్ కాబట్టి బాగానే ఉంటుందిలే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మిగిలిన శాండ్విచెస్ అన్నిటినీ కూడా రెడీ చేసుకొని ఇంక మేమైతే తినడం స్టార్ట్ చేసేసాము అనమాట. సో ఎంత క్రంచీగా ఉన్నాయో విన్నారా, బైట్ చేసినప్పుడు క్రంచీ సౌండ్ వస్తుంది. అమ్మయ్యా తినడం అయిపోయింది అండ్ కిచెన్ వర్క్ అయితే అయిపోయింది. అండ్ భలే స్మెల్ వస్తుంది తెలుసా, మా పక్క వాళ్ళు అనుకుంటా సాంబ్రాణి వేస్తున్నారు. నిజంగా చాలా బాగుంది తెలుసా స్మెల్ అయితే. నిజంగా పక్కన కిడ్ ఉన్నట్టు ఉన్నాడు. సో రోజు అయితే 7:30 ఆ టైంకి వేస్తారు, బట్ ఇప్పుడైతే 10 అయిపోయింది, బట్ స్టిల్ ఆ ఫ్రెగ్నెన్స్ అయితే వస్తుంది. బా సూపర్ ఉంటుంది కదా, చిన్నప్పుడు కూడా ఇళ్ళల్లో వేసేవాళ్ళు కదా పోతుండే సాంబ్రాణి పొగ అలాగా. సో నేను మహేష్కి చెప్తున్నాను అనమాట, ఒకవేళ గ్రాసరీకి వెళ్తే సాంబ్రాణి తెచ్చుకుందాం మనం కూడా, అబ్బా ఎంత బాగుంది అని చెప్పి. సో నేనేం చేస్తున్నా అంటే పూజ చేస్తాను కదా, సో అప్పుడు ధూప్ స్టిక్స్ వెలిగిస్తాం కదా సాంబ్రాణి గడ్డిలు, సో ఇంకా అవే వేస్తున్నా. బట్ అవి అంత ఎక్కువ ప్రెగ్నెన్స్ రావు కదా, బట్ మనకి ఇంత చిన్నవి పొడుగ్గా ఉంటాయి కదా రౌండ్గా, సో అవైతే మంచిగా చాలా ఎక్కువసేపు ఉంటుంది. సో చూడాలి. సో మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా ఫైర్ అలారం రాదా అని చెప్పి, తక్కువ పొగ ఉంటే రాదు అండి, మరీ ఎక్కువైతే యా ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి అన్నమాట. అబ్బా అనుకుంటాం కానీ చాలా టమ్మీ ఫుల్గా ఉంది తెలుసా ఆ బ్రెడ్ కూడా, కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది అనమాట కాల్చడం అదంతా, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఫుల్ టమ్మీ ఫుల్. సో ఏమైందో తెలుసా, మొన్న మేమైతే 2-3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చూస్తూ అసలు ఎన్ని ఇంటికో కొడుకుంటాం తెలుసా, బాబోయ్ అనిపించింది. సో చూడాలి ఈరోజు కూడా అదే ప్లాన్ అని చూస్తున్నారు మహేష్, ఏ మూవీస్ చూద్దామని.
సో బాగుంటుంది కదా. చాలా రోజుల తర్వాత అలా అసలు తెలియకుండా కంటిన్యూస్గా 2-3 మూవీస్ అయితే చూడడం బాగా అనిపించింది. సో చూస్తాం. అలాంటివి యూజువల్గా అయితే అనుకోకుండా జరిగిపోతాయి కదా, బట్ అనుకొని ప్లాన్ చేసుకొని అంటే రావు. బట్ ఈరోజు మేమైతే నిన్నట్లాగే చేద్దాము, అలా కంటిన్యూస్గా మూవీ చూద్దాము ఏదో ఒకటి అన్నట్టుగా అనుకుంటాం. బట్ నాకు తెలిసి అయితే అవ్వదు. సో చూడాలి, మహేష్ అయితే లిస్ట్ చెక్ చేస్తున్నారు అనమాట ఏ మూవీ చూద్దాం అన్నట్టు. సో చూద్దాం. హే, మీకు ఒక టైం పాస్ అయిపోయే టెక్నిక్ చెప్పనా? నార్మల్గా మనం వచ్చేసి చిన్నప్పుడు కొన్ని గేమ్స్ కానీ లేకపోతే ఆటలు కానీ ఆడుంటాం కదా. సో ఇప్పుడైతే మంచిగా టైం ఉంది కదా, అండ్ సో ఎంతసేపు అని సెల్కి కానీ టీవీకి కానీ కంప్యూటర్కి కానీ అతుక్కుపోయి ఉంటాం. సో కొంచెం టైం పాస్ అవ్వాలి కదా. సో అలాంటి ఒక టెక్నిక్ అయితే చూపిస్తున్నాను నేను. మీకు వచ్చేసి అందరికీ తెలిసే ఉంటుంది కదా గవ్వలాట. సో నిజంగా చిన్నప్పుడు అయితే నేను మా నాన్నమ్మతో ఆడుకునేదాన్ని అనమాట, అండ్ మమ్మీ నేను కూడా బాగా ఆడుకునేవాళ్ళం గవ్వలు, అచ్చంగిళ్ళ అండ్ వామనగుంట, జువ్వాలాట, ఇలా భలే ఉండేవి. చాలా కొత్తగా అనిపించేవి, మంచి టైంపాస్ అనమాట. ఎస్పెషలీ సమ్మర్లో అయితే హాలిడేస్ ఇస్తాం కదా, మన మధ్యాహ్నం టైం ఎటు వెళ్ళలేము. కొన్నిసార్లు ఏంటి అంటే నిద్ర రాదు. నేనైతే ఒక్కటేసారి పడుకుంటాను అనమాట, అంటే డేలో మధ్యాహ్నం పడుకున్నా అంటే రాత్రికి నిద్ర రానే రాదు. అందుకని చెప్పి నేను ఎప్పుడు మధ్యాహ్నం పడుకోను అనమాట. సో ఇంకేం చేస్తాం, బోర్ కొడుతుంటుంది కదా 4 o'clock అలాగా. సో అప్పుడు నేను మా నాన్నమ్మ చక్కగా గవ్వలాట ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు అంటే గవ్వలు అందరికీ దొరకవు కదా, ఆల్ ఆఫ్ ఎ సడన్గా బయటికి కూడా వెళ్ళలేం కదా. సో నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తున్నాను. సో ఇవేంటి అంటే పిస్తా ఉంటుంది కదా, సో పిస్తా షెల్స్ అనమాట. సో వాటిని గవ్వల్లాగా ఆడుతున్నా. సో ఇలా ఒక 5 తీసుకోవాలి. నా దగ్గర అయితే ఎన్ని ఉన్నాయో తెలుసా, నేను ఒకసారి ఏదైనా క్రాఫ్ట్ చేద్దాం కదా అని చెప్పి పెట్టున్నాను. చూడండి ఎన్ని ఉన్నాయో, అనిపిస్తున్నాయా? సో ఈ కవర్ మొత్తం అవే తెలుసా. సో నేనైతే క్రాఫ్ట్ చేద్దాము అని చెప్పి పెట్టాను, బట్ అది చేసింది లేదు పెట్టింది లేదు. ఇలాంటి వాటిలో ఒక 5 తీసుకున్నా అనమాట. సో ఇవే ఆ 5. ఏమేంటి అంటే చూపిస్తాను ఆగండి. సో ఇవి ఉన్నాయి కదా, సో ఈ 5 గవ్వల్ని ఇలా తీసుకొని ఇలా కింద వేయాలి అనమాట. సో ఇవి చూసారా ఓపెన్ అయి ఉంది. సో ఇదేంటి అంటే 1.2, 3, 4 అండ్ ఇది చూసారా క్లోజ్ అయింది. సో ఓపెన్ అయి ఉంటే కనుక 1 అనమాట, అంటే ఇప్పుడు నాకు 4 పాయింట్స్ వచ్చాయి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఓ 5 అనో, ఇప్పుడు కూడా 4. సో చూడండి 4. సో ఇట్లా హ్యాపీగా ఆడుకోవచ్చు గవ్వలాట. అండ్ ఇంకొకటి అచ్చంగిళ్ళ అంటారు కదా, 5 రాళ్ళు, ఇలా పేర్లు ఏవేవో డిఫరెంట్ ప్లేసెస్లో పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి అంటే ఒకటి తీసుకొని మిగిలిన కాయిన్స్ అన్నిటినీ ఈ కాయిన్ టాస్ చేసి, ఈ కాయిన్ టాస్ చేసే లోపల ఇది తీసుకోవాలి అనమాట. ఐల్ షో యూ, వెయిట్ అవుచ్. అలా 2-3 అయితే ట్రై చేశాను, ఆ తర్వాత ఎప్పుడో వచ్చింది. అండ్ ఆల్సో యూట్యూబ్లో ఒక వీడియో చూశాను అనమాట, శివబాలాజీ వైఫ్ మధుమిత ఉన్నారు కదా, సో తను కూడా అచ్చంగిల్లా చూపించారు అనమాట. బట్ నేనైతే ఆ వీడియో చూసి చెయ్యలేదు, బట్ ఈ వీడియో చేశాక చూశాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి క్యాచ్ చేశాను, అందుకే స్లో మోషన్లో చూపిస్తున్నాను. ఎస్, ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా తెలుసా మీకు చూపిద్దాము అని చెప్పి. సో ఇలాంటి ఆటలు చాలా సరదాగా ఉంటాయి, పాతకాలం ఆటలు కాబట్టి ఊరికే అలా కిడ్స్కి కూడా షేర్ చేసినట్టు ఉంటుంది. జస్ట్ ట్రై చేయండి, దీనికైతే పెద్ద రిక్వైర్మెంట్ ఏం లేదు కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి, ఇది ఒక టైం పాస్ నిజంగా. అండ్ నా టైం పాస్ ఫొటోస్ చూస్తూ సెగ్మెంట్ అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు మీరు చూసింది ఏంటి అంటే నేను మా కంపెనీలో ఫస్ట్ టైం దిగిన పిక్ అనమాట, దుబాయ్లో. అండ్ ఇది వచ్చేసి మా ఫేవరెట్ రెస్టారెంట్ ఉంది కదా, స్టేడియం మెట్రో స్టేషన్ దగ్గర ఫుడ్ కోర్ట్, అక్కడ దిగిన పిక్ అనమాట. సో ఇది కూడా ఇంకొకసారి అక్కడ దిగిందే. నాకైతే ఆ లైటింగ్ చాలా నచ్చుతుంది తెలుసా, ఒక ఫెస్టివ్ మూడ్ తెస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే మా అపార్ట్మెంట్ దగ్గర, జస్ట్ రిసెప్షన్ దగ్గర అలా బయటకు వెళ్తూ దిగింది అనమాట.
అండ్ ఇదేంటి అంటే ఆర్టీఏ ఫైన్ కట్టడానికి ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. సో అక్కడ దిగింది, చాలా మెమొరబుల్. అండ్ ఇది వచ్చేసి మహేష్ వాళ్ళ ఆఫీస్ దగ్గర అనమాట. దీపావళి రోజు వెళ్ళాను అనమాట వాళ్ళ ఆఫీస్ దగ్గరికి. సో అక్కడ వెయిట్ చేస్తూ తీసింది. అండ్ ఇక్కడ వచ్చేసి మహేష్ నేను పోస్ట్ చేస్తున్నాం ఒకే ఒక్కరు అని, ఏదో అలా జస్ట్ వన్ అని చూపిస్తూ ఏదో చేస్తున్నాం అప్పుడు ఎప్పుడోది కదా. అండ్ ఇది వచ్చేసి వెజిటేబుల్ మ్యాగీ అనమాట. బా నోరూరిపోతుంది, చాలా రోజులు అయింది. అండ్ ఇదేంటి అంటే మేము ముసాంద్రం వెళ్ళాము అని చెప్పాను కదా ఓమన్ దగ్గర. సో అక్కడ వెళ్ళేటప్పుడు ఒక మాల్ నుంచి పాస్ అవ్వాలి అనమాట, అక్కడ తీసింది. అండ్ ఇవి వచ్చేసి ముసాంద్రం దిబ్బ బార్డర్లో అనమాట, మనం పాస్పోర్ట్స్ అవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. సో వాటి కోసం లైన్స్ ఉంటాయి అనమాట. సో చాలాసేపు వెయిటింగ్ ఉంది అని చెప్పి అక్కడ బీచ్ ఉంటే మేమైతే వచ్చి దిగేసి ఫొటోస్ దిగినవి అనమాట. అండ్ ఇది వచ్చేసి మేము లోపలికి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఇది వచ్చేసి వాటర్ లోపలికి తీసుకెళ్తారు అనమాట, ఒక ఐలాండ్ లాగా ఉంటుంది అక్కడ దింపుతారు. సో అక్కడ దిగింది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫుల్ వింటర్లో ఊరికి ఎలా సరదాగా ఉంటుందని బయటకు వెళ్ళాము అనమాట. చూడండి అప్పటికే జాకెట్లు వేసుకొని అలా ఉన్నాము. అండ్ ఇదేంటి అంటే యూఏఈ నేషనల్ డే అప్పుడు సహారా సెంటర్కు వెళ్ళాము అనమాట, అందుకే అక్కడంతా ఫ్లాగ్ థీమ్ బేస్డ్ చూస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి గర్హౌత్ బ్యాక్యార్డ్ అని ఒక పార్క్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ ఏదో జరిగితే వెళ్ళాము, నిజంగా బాగా ఎంజాయ్ చేసాం. ఇది కూడా ఇంటి దగ్గర ఒక ర్యాండమ్ పిక్ అనమాట. సో ఐ థింక్ సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఏదో స్టార్ట్ చేసినప్పుడు. అండ్ ఇది వచ్చేసి టెంపుల్కి వెళ్ళేప్పుడు అనమాట, అల్గుబేబే మెట్రో స్టేషన్. సో అక్కడ దిగింది, చాలా బాగుంటుంది ఆ మెట్రో. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ దగ్గర డోక్రూజ్ అనమాట, ఫుల్ వాటర్ ఉంటుంది, షిప్స్ అన్నీ ఉంటాయి, హ్యాపీగా డిన్నర్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి అప్పుడు ఎప్పుడో కార్న్ చేశాను, స్వీట్ కార్న్. సో అదే చూపిస్తున్నాను ఎన్ని రోజులైందో. అండ్ ఇది వచ్చేసి దేరా సిటీ సెంటర్ ఎదురు ఉంటుంది అనమాట. సో అప్పుడు వచ్చేసి బంతిపూల సీజన్, సో అవి వేశారని అది చూపిస్తున్న. అండ్ ఇది వచ్చేసి మహేష్ వాళ్ళ ఆఫీస్ దగ్గర అనమాట, నిజంగా చాలా రోజులు అయింది చూసుకొని కూడా. అండ్ ఇది వచ్చేసి క్రిస్మస్ అప్పుడు, సో మాకు వచ్చేసి కోస్టా ఉంటుంది అనమాట. అక్కడ ఈ థీమ్ బేస్డ్ ఉంటాయి కదా డెకరేటివ్స్ అవి. అండ్ ఇది వచ్చేసి మహేష్ వాళ్ళ ఆఫీస్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది అనమాట, సో మాకు వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెస్టారెంట్. సో అక్కడికి వెళ్ళినప్పుడు దిగింది. అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద వింటర్ సీజన్స్లో మా హౌస్ నుంచి విండో నుంచి చూస్తే ఎలా ఉంది వ్యూ అన్నది. అండ్ ఇది వచ్చేసి ఒక న్యూ ఇయర్కి వెళ్ళాము అనమాట, దీరా సిటీ సెంటర్ దగ్గర ఫైర్ వర్క్స్ చూద్దామని చెప్పి. అప్పుడు మెట్రోలో మేము ఒక్కలమే ఉన్నాము, సో చూస్తున్నారు కదా వెనకాల ఎవ్వరు లేరు. అండ్ మహేష్ నేను కూడా జస్ట్ అలా పోజ్ చేసాము అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫైర్ వర్క్స్ చూస్తూ ఉన్నప్పుడు ఇది బుర్జ్ ఖలీఫా ఫైర్ వర్క్స్ అక్కడ కనిపిస్తాయి అనమాట, సో అందుకని అలా వెళ్ళాం. అండ్ ఇది వచ్చేసి సంక్రాంతికి వెళ్ళినప్పుడు అనమాట, మార్బెల్లా రిసార్ట్స్ అని షాజాలో ఉంటుంది, చాలా బాగా జరుగుతాయి. సో ఇదండి ఇవాళ వీడియో, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను, అంతవరకు బై బై, టేక్ కేర్, కచ్ సూన్. అండ్ బై ద వే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా? బై బై, స్టే హోమ్, స్టే సేఫ్.